బ్యాక్ టు అప్డేట్స్. శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. నడి రోడ్లో ఓ మహిళపై దాడి ఇక సిఐ దాడి చేయడం ఇక తీవ్ర విమర్శలకు దారితీసింది. భర్త ఆచూకీ కోసం అర్ధరాత్రి మహిళను పిఎస్ కు పిలిపించిన సిఐ ఆమెను కొట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి చీర ఊడిపోయేలా కొట్టారు సిఐ. ఆమెను బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించారు. తనను కొట్టవద్దని ఏడుస్తూ బాధిత మహిళ బతిమాలన కనికరించలేదు సిఐ అంజు యాదవ్. ప్రస్తుతం బాధిత మహిళ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని సిఐ అంజు యాదవ్ కొంతకాలంగా తమను వేధిస్తోందని ఆరోపిస్తున్నాడు బాధిత మహిళ భర్త హరి. అటు సిఐ అంజు యాదవ్ పై ప్రవర్తనపై గతంలోనూ పలు విమర్శలు. ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి ఇద్దరు వ్యక్తులపై చేయి చేసుకుని చంప చెల్లుమనిపించారు అంజు యాదవ్. ఫోన్ సార్ అడగను అడగను తప్పే ఉన్నా ఏంద్ర రామారావు అంతా ఆడ నడి రోడ్లు బుట్టు కళ్ళు కొట్టినావు అడగండి ఏందంత అన్నాయం ఏదంతా చూస్తానన్నారు కానీ అడుగుతున్నారా ఏం తప్పు చేసినావే బూటు కాళ్ళు కొట్టాను మరి అన్నాయం నాయన సాటి ఆడదాం ఇల్లు లేదా ఫోన్ చేయరా ఫోన్ చేయోన్ చేయా ఎందుకు మరీ దోచిన అయిపోయింది ఫోన్ సార్ అడగను అడగను తప్పే ఉన్నది ఏంద్ర రామారావు అంత శ్రీకాళహస్తి సిఐ అంచు యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. నడి రోడ్లో ఓ మహిళపై దాడి చేసిన సిఐ దాడి చేయడం ఇక తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక భర్త ఆచూకీ కోసం అర్ధరాత్రి మహిళను పిఎస్ కు పిలిపించిన సిఐ ఆమెను కొట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక నడి రోడ్డుపై మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించి చీర ఊడిపోయేలా కొట్టారు సిఐ. ఆమెను బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించారు. తనను కొట్టవద్దని ఏడుస్తూ బాధిత మహిళ బతిమాలన కూడా కనికరించలేదు సిఐ అంజు యాదవ్. ప్రస్తుతం బాధిత మహిళ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని సిఐ అంజు యాదవ్ కొంతకాలంగా తమను వేధిస్తోందని ఆరోపిస్తున్నాడు బాధిత మహిళ భర్త హరి. అటు సిఐ అంజు యాదవ్ పై ప్రవర్తనపై గతంలోనూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి ఇద్దరు వ్యక్తులపై చేయి చేసుకుని చంప చెల్లుమనిపించారు అంజు యాదవ్. ఫోన్ ఫోన్ చేయా ఎందుకు మరీ దోచిన అయిపోయింది ఫోన్ సార్ అడగను అడగను తప్పే ఉన్నది ఏంద్ర రామారావు అంత ఆడ నడి రోడ్లు బుట్టు కళ్ళు కొట్టినావు అడగండి ఏందంత అన్నాయం ఏదంతా చూస్తానన్నారు కానీ అడుగుతున్నారా ఏం తప్పు చేసినావే బూటు కాళ్ళు కొట్టాను మరి అన్నాయం నాయన సాటి ఆడదాం ఇల్లు లేదా ఫోన్ చేయా ఫోన్ చేయా రైట్ కి దేశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతిదీ రాజు అందిస్తారు లైవ్ లో. రాజు చెప్పండి అసలు ఏం జరిగింది అంజు యాదవ్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మహిళని అలా కొట్టడంపై వారేమంటున్నారు? రైట్ సంజన, మొత్తం మీద శ్రీకాళహస్తిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి అంజు యాదవ్ ఏదైతే దాష్టికానికి పాల్పడినటువంటి పరిస్థితి, అక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళ మీద దారుణంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను కొట్టి తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆమె చాలా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతానికి ఏదైతే తిరుపతి రుయా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆమె పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్పేసి ఇక్కడ వైద్యులు కూడా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గతంలో ఆమెకు కొన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఆ సర్జరీలు జరిగినటువంటి ప్రాంతంలోనే కొట్టడంతో ఆమె పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఏదైతే ఆమె నడుపుతున్నటువంటి హోటల్కి సంబంధించి మామూలు ఇవ్వలేదు అనేటటువంటి ఉద్దేశంతో దాడి జరిగిందని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఆమె మాట్లాడేటటువంటి సిచ్యువేషన్లో లేదు. ఆమె బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి. హాస్పిటల్లో కూడా మీడియాను అనుమతించకుండా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అడ్డుకుంటున్నారు. అయితే మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది కాళహస్తిలో? సిఐ అంజు యాదవ్ ప్రవర్తన పట్ల ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు మీరు?
అన్నట్టు ఇవాల సోదరులరా ఇవాల ఆమె సర్కిల్ ఇన్స్పెక్టర్ చేసినటువంటి సమస్య చాలా దారుణమైంది ఎందుకంటే అది చిన్న అంగళ్ళు వాళ్ళు టిఫిన్ పెట్టుకొని రోజు జీవనాధారం చేసుకుని జీవనాభృతి కోసం పెట్టుకునేటువంటి పరిస్థితి రెండు సంవత్సరాలు కరోనాలో ఉన్నా దెబ్బతినిపోయి వాళ్ళకి ఎక్కడ వృత్తి లేకుండా చాలా అవసరాలు పడి తినడానికి కూడా తిండి లేకుండా ఇబ్బంది పడితే ఇప్పుడు ఇప్పుడు ఈ తరుణంలోన ఆమె వాళ్ళకి 11-12 దాకా కూడా పెట్టుకోమని గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఈ తరుణం 10:30 గంటల టైంలో పోయామే ఎందుకంటే రెండోది బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో యాత్రికులు వచ్చేటువంటి పరిస్థితి 10 రూపాయలు సంపాదించుకునేటువంటి సిచ్యువేషన్లోన 10:30కి మీరు కరెక్ట్గా షాప్ మూయలేదనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఎట్ట పడితే అట్లా రెండోది అమ్మాయి గర్భసంచికి సంబంధించినటువంటి పెద్ద ఆపరేషన్ చేసుకొని ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలోన ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ బూటకాలతో తన్ని కింద పైన వేసి తన్ని చెంపల మీద బూట్లతో కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి తెల్లవార రాత్రి 10:30కి తీసుకెళ్ళినటువంటి ఆమె స్టేషన్లో 4 గంటల వరకు కూడా ఆమెని విడుదల చేయకపోతే 4 గంటల తర్వాత తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు హాస్పిటల్లోన తీసుకొచ్చి పెట్టుకొని చికిత్స పొందుతూ ఉన్నారు మాట్లాడలేని పరిస్థితిలోన ఆమె ఈరోజు నన్ను కొంచెంసేపు నన్ను ఫ్రీలిప్గా వదిలేయండి నేను కూర్చోలేకపోతుండా నా నొప్పిని ఎవరు భరిస్తారు నేను భరించలేకపోతున్నాను నా వల్ల కాదు నేను ఇప్పుడు మేము మహిళా సంఘాలు మాట్లాడితే కూడా నన్ను కాసేపు వదిలేయండి మీరు నన్ను ఏమి డిస్టర్బ్ చేయబాకండి నేను పడుకోవాలా అని ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకుని లోపలికి వచ్చి ఆమె లేని పరిస్థితిలో పడింది ఆమె సిచ్యువేషను డాక్టర్లు ఏం చెప్తారో మరి మనం ఆలోచించాలి ప్రతి కడుపులో తనడం అనేటువంటిది ఆమె నిజంగానే ఆమె రాక్షసా లేకపోతే ఒక మహిళన ఎవరి కోసం రక్షణ కోసం వీళ్ళని మేము పెడితే మహిళల్ని రక్షించడానికి ఉన్నారా అనేది మేము ఈరోజు మేము మహిళా సంఘాలుగా ఆమెని ఎద్దేవ చేస్తున్నాము ఖచ్చితంగా ఆమెకి ఏమి జరిగినా ఆమె అన్ని చికిత్స నిమిత్తం కూడా ఆమెనే భరించాలి ఆమెకి తర్వాత సారీ చెప్పాలి అటువంటి వ్యాపారస్తుల పైన ఎవరిపైన కూడా జరిగితే ఇది సహించబోయేది లేదనేటువంటిది అని చిన్న చిరు వ్యాపారస్తుల మీద వాళ్ళ జులుం పనికిరాదనేటువంటి పెద్ద పెద్దల మీద వాళ్ళ జులుం చూపించమని ఇప్పుడు నెల మామూలు ఇవ్వలేదని దాడి చేశారు అని చెప్పేసి ఆమె కూడా ఇదే చేసింది ఇప్పుడు మేము పోయి ప్రశ్నిస్తే మేము నెల నెల ఆమెకు డబ్బు వాళ్ళకి డబ్బులు ఇస్తాం పోలీసు వారికి మేము డబ్బులు సరిపడా ఇవ్వలేదనేటువంటి కక్షతోనే మీ ఆయన మీ ఇంటి ఆయన ఆడున్నాడని చెప్పి ఆయన పిలువ అంటే ఆయన ఏదో వ్యాపారం కోసం పోయి ఉంటాడు ఆయన రాలేదని మేము డబ్బులు ఇవ్వలేదని కక్షతోనే అన్ని కొట్టారని ఆమె ఖచ్చితంగా ఈరోజు బల్లగుద్ది చెప్తా ఉన్నారు ఇది జరిగింది నా పేరు మహిళా ఇప్పుడు ముఖ్యంగా ఆమె వ్యాపారం చేసుకునేటువంటి క్రమంలో పోలీసులు మామూలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ భర్త కోసం వెళ్తే భర్త లేదని చెప్పేసి ఆ మహిళను కొట్టడం ఆమెకు గతంలో జరిగిన ఆపరేషన్ సంబంధించినటువంటి ఆ కుట్లు ఏదైతే ఉంటాయో అవి కూడా పోయినటువంటి పరిస్థితి అంటే ఒక మహిళ పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేము కరెక్ట్ కాదు అనేది మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని అట్ట కొట్టడం కరెక్ట్ కాదు ఆ కుట్ల మీద కొట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదన్నా ఒకటి అయితే రేపు పొద్దున ఆమె బాధ్యత వహిస్తుంది అని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా తప్పు ఆమె చేసింది అలాంటి పరిస్థితులు ఉన్న ఎవరు చేసినా కూడా నేరస్తులే వాళ్ళు ఆమె కూడా శిక్ష అర్హురాలే శిక్ష పడాల్సిందే వాళ్ళు ప్రైవేట్ కేసు వేస్తామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఆమె పైన ప్రైవేట్ కేసు కట్టమని మేము కూడా చెప్తున్నాం మేము కూడా ప్రోత్సహిస్తాం అయితే ఇక్కడ మహిళా సంఘాలే కాదు ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసుకోవాల్సింది అసలు ఏంటి అసలు కాళహస్తిలో జరిగినటువంటి ఘటన ఆమె పట్ల దాడి చేయడం కావచ్చు ఆమెను కొట్టడం కావచ్చు తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి ఒక పోలీసు ఈ విధంగా ప్రశ్న ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ నా పేరు శివకుమార్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాకు ఈ విషయం తెలియంగానే ఆమెను వచ్చి సందర్శించడం జరిగింది అయితే 10 నుంచి 10:30 లోపు టైం అవుతున్న సందర్భంలో హోటల్ ఎందుకు ఓపెన్ చేశారు అన్న దాని దగ్గర జరిగిన సంభాషణ మేడం టైం అయింది మూసేస్తున్నాను మేడం అనే ఒక మాట రావడం నోటి నుండి కొంత గ్యాప్ రావడంతో రెస్పెక్ట్ లేదా అనే ఒక దాంతో ఒక మహిళ మీద ఇంకొక మహిళా అధికారిగా ఉండి ఆమె మీద దాడి చేయడం జరిగింది అదేవిధంగా కంప్లైంట్ ఏం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు కాకుండా 4 గంటల వరకు అదే పోలీస్ స్టేషన్లో పెట్టుకొని ఆమె మీద దాడి చేయడం చాలా బాధాకరం సమాజంలో మహిళలకు జరిగే అన్యాయాల మీద మహిళలే పోరాటం చేయడం చూసాం కానీ ఒక మహిళ బాధపడుతుంటే ఇంకో మహిళ అతి దారుణంగా కొట్టడం మాత్రం దీన్ని ఇప్పుడే చూస్తున్నాం ఇట్లాంటి అధికారుల మీద కూడా తగిన చర్యలు ఎస్పీ గారు వెంటనే దీని మీద స్పందించాలి నిజ నిజాలు కనుక్కోవాలి విషయాలన్నీ కూడా కనుక్కొని అటువంటి అధికారుల మీద కానీ చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో నష్టం కలుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం సో మొత్తానికైతే ఇక్కడ మనం చూస్తే ఏదైతే ఆమెను తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రస్తుతానికి ఆమెకు చికిత్స అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏదైతే ఇక్కడ మొత్తం ఇక్కడ ఏదైతే చూసుకున్నట్లయితే ఆమెకు ఇక్కడే చికిత్స కూడా అందిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది తిరుపతి
రుయా హాస్పిటల్లో ప్రస్తుతానికి ఆమె చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఒక ఆ పోలీసును మేడం అని పిలవలేదు అనేటటువంటి ఒక కారణం చేత దాడి చేయడం కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి ఏదైతే మీద ప్రతి ఒక్కరున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం ఆమె పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి, సో మొత్తానికి ఆమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పరిస్థితి ఆరోగ్యం విషమంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఆమె చూడొచ్చు ఆమె పరిస్థితి ఎలా ఉందో సార్, బాధితురాలతో మాట్లాడదాం. ఆమె ఏం జరిగిందమ్మా అసలు? మాది హోటల్ సార్, నేను నా కొడుకు హోటల్లో ఉన్నాము. 9:45 అయింది సార్ అప్పుడు టైము. నేరుగా వచ్చి నా చేతిలో సెల్ ఫోన్ ఉండింది, పెరుక్కునేసి నీ మొగుడు ఎక్కడా అనింది సార్. తెలీదు అన్నాను సార్. తెలీదు అంటున్నావు, మేడం అనే రెస్పెక్ట్ లేదా నీకు? ఎగిసి బూట్ కాల్ సార్ ఎందుకంటే మాట్లాడుతున్నారంటే జీపు కట్ నా కొడుకు మా అమ్మను కొట్టబోకండి, ఆపరేషన్ అని చెప్పాడు. నా అమ్మను కూడా కొట్టింది సార్, కొట్టి నన్ను రెండు వాళ్ళు వేసి జీపులో వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది సార్ స్టేషన్కి. అక్కడ స్టేషన్కి వెళ్ళడం ఫోన్ చేసింది సార్, జీపులో పోయి వస్తున్నాను ప్యాకెట్ లోపల ఉన్నాయి కదా. ఈరోజు ఈ సంగతి చూసేస్తాను చూడు అని బాగా గుర్తేసింది. ఈపు మీద గుద్ది వేసేసి కాలుతో తన్నేసింది సార్, బాగా పొట్టంతా కాలుతో తన్నేసి ఈపు వంగి గుద్దేసింది సార్. మొత్తానికి ఇక్కడ ఏదైతే బాధితురాలు ఒకటే చెప్పడం జరుగుతుంది. పోలీసు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉందో ఆమె దాష్టికానికి పాల్పడింది, అంతేకాకుండా దౌర్జన్యం చేసి వచ్చి కొట్టడమే కాకుండా దాడికి పాల్పడింది అని చెప్పేసి బాధితురాలు కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా తప్పుడు కేసు నమోదు చేయాలని చెప్పేసి చెప్పినట్టు కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. బాధితురాలు కూడా ఒకటే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏదైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆమె మేడం అని పిలవలేదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో దాడికి పాల్పడుతుందని చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజు, అయితే గతంలో కూడా అంజు యాదవ్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో అసలు ఉన్నతాధికారులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా తన మీద? సో ఇదంతా మనం ఎక్స్క్లూజివ్ గా లైవ్ లో చూస్తున్నాము. సో ఇలాంటి దృశ్యాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అసలు? ఇప్పటి వరకు ఇంత సేపు అవుతుంది కదా, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? తీసుకునే అవకాశం సంజన, ఏదైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఆమెకు ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకు సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రోద్బలంతో ఇలా దాడికి పాల్పడ్డారని చెప్పేసి బాధితురాలు కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషను. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆమె బాధితురాలు ఆరోపిస్తోంది, సిఐ దాడికి పాల్పడ్డారని చెప్పినటువంటి పరిస్థితి. అయినా సరే కనీసం చర్యలు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే బాధితురాలు కొడుకు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, బాధితురాలు కొడుకు కూడా ఒకటే చెప్తున్నాడు, ఈమె మీద ఒక తప్పుడు కేసు పెట్టేందుకు గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చి వీళ్ళ షాపులో పెడితే తద్వారా కేసుని బుక్ చేయాలని చెప్పేసి సిఐ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో మొత్తానికైతే బాధితురాలు పక్షాన నిలబడి పోరాడేందుకు కొంతమంది మహిళా సంఘాలు కావచ్చు, అంతేకాకుండా ప్రజా సంఘాలు ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తానికైతే ప్రజా సంఘాలతో పాటు మహిళా సంఘాలు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడమే కాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, అంతేకాకుండా సిఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఒక సిఐ ఈ విధంగా అంటే దాడి చేయడం కావచ్చు, అంతేకాకుండా దాడికి పాల్పడినటువంటి నేపథ్యంలో ఎలాంటి కారణం లేకుండా కేవలము అడిగినటువంటి మామూలు ఇవ్వలేదనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆమె మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. బాధితురాలు కూడా చాలా తీవ్రంగా అంటే ఆమెకు రక్తస్రావం కూడా అయినటువంటి పరిస్థితి, అంతేకాకుండా డాక్టర్స్ కూడా ఒకటే చెప్తున్నారు గతంలో జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ చేసినటువంటి ప్రాంతం కూడా కాస్త డిస్టర్బ్ అయింది. సో ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆమెతో మాట్లాడే సందర్భంలో కనీసం ఆమె లేచి మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఒక మహిళ పట్ల ఇంకొక మహిళ సిఐ ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. మొదటి నుంచి కూడా సిఐ అంజు యాదవ్ కొంత వివాదాస్పదంగా మారింది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన ఆరోపణలకి బలం చేకూర్చే విధంగా కనిపిస్తుంది. సజ్జన, ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.
ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం శ్రీకాళహస్తి సిఐ అంజు యాదవ్ వివాదంలో చిక్కుంది నడి రోడ్లో మహిళపై దాడి చేయడం సిఐ దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది భర్త ఆచూకీ కోసం అర్ధరాత్రి మహిళను పిఎస్ కు పిలిపించింది సిఐ ఆమెను కొట్టి అసభ్యంగా ప్రవర్తించారు నడి రోడ్డుపై మహిళ పట్ల మానుషంగా ప్రవర్తించి చీర ఊడిపోయేలా కొట్టారు సిఐ ఆమెను బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కించారు తనను కొట్టవద్దని ఏడుస్తూ బాధిత మహిళ బతిమాలన కూడా కనికరించలేదు సిఐ అంజు యాదవ్ ప్రస్తుతం బాధిత మహిళ హృదయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఇక తన భార్యకు ఇటీవలే పెద్ద ఆపరేషన్ జరిగిందని సిఐ అంజు యాదవ్ కొంతకాలంగా తమను వేధిస్తోందని ఆరోపిస్తున్నాడు బాధిత మహిళ భర్త హరి అటు సిఐ అంజు యాదవ్ ప్రవర్తనపై గతంలోనూ పలు విమర్శలు ఉన్నాయి ఇక ఇటీవల శ్రీకాళహస్తిలో ఆందోళనకు దిగిన టీడీపీ నేతల పట్ల కూడా దుర్సుగా ప్రవర్తించి ఇతర వ్యక్తులపై చేయి చేసుకుని చెంప చెల్లం అనిపించారు అంజు యాదవ్ ఏందండి చూస్తానన్నారు నేను అడుగుతున్నారా ఏం తప్పు చేసినావే బూట్ కాల్తో కొట్టానన్నారు మరి అన్నానా సార్ ఆడడం ఇల్లు లేదా ఓంజయ్య